ఈ మస్జిద్ కు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. పల్మనేరు అటువంటి గ్రామం. రెండవదిగా వారి మధ్యలో మనందరికీ సుపరిచితులైనటువంటి మన సహోదరుడు బ్రదర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు సాక్షి థ్యాంక్ యూ వెరీ మచ్ మన కార్యక్రమాన్ని ముందు కొనసాగించాల్సిందిగా అధ్యక్షుడు అయినటువంటి బ్రదర్ జార్జ్ సాక్షి అలా అపాలజెటిక్స్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్. సో అతన్ని ప్రేమపూర్వకంగా మన కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొక 5-10 నిమిషాలు ఆగి మనం కార్యక్రమం 5 నిమిషాలు లేదు 10 నిమిషాలు ఆగి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. దానిలోపు ఆసాదు మన మధ్యలో ఉన్న ఆసాదు వచ్చి అతని వెల్కమ్ నాకు ఇవ్వబడిన సమయంలో చాలా తొందర వచ్చిన మీ అందరు కూడా వామ్ వెల్కమ్ అన్నమాట. మీ అందరు కూడా చాలా సగౌరవంగా సమనీయంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. సాక్షి అపాలజెటిక్స్ అపాలజెటిక్ నెట్వర్క్ దాని నుంచి ఇక్కడ ఒక సత్యాన్ని సత్యమైనటువంటి విషయం గురించి డిస్కస్ చేసుకోవడానికి మనందరం కూడా ఒక దేవుడిని నమ్ముతున్నాము. ఆ దేవుడు ఎవరు, ఆయన ఎవరు అని తెలుసుకునే దాని మీద మనందరం కూడా ఇక్కడ కొన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మిమ్మల్ని కూడా మరి దేవుడి నామంలో ప్రొవైడ్ చేసి క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు ఆజాద్, నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్. సో నాకు చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఏం జరిగేది అంటే జమా అనేది ఒకటి జరిగేది. ఆ జమాత్ ఏంటంటే ఇట్లానే సత్యం గురించి లేకపోతే నిజమైనటువంటి దేవుడు ఎవరైనా గురించి జరిగే ఈ జమాత్ ఉన్నారు జరుగుతున్న సమయంలో మాకు గురువు గారు వచ్చేవారు, ఇమాం సాహబులు వచ్చేవారు. ఇమాం సాహబులు వచ్చినప్పుడు వాళ్ళు మాకు చెప్తారు ఏంటంటే ఆదామ్ అలైహి వసల్లం అలాగే అబ్బా గురించి ఏదైతే స్టోరీ బైబిల్లో ఉందో అది చెప్పడం ప్రారంభించారు. వారు ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్పకముందే నేను దాన్ని నేను ముందుగానే తెలుసుకోవడం జరిగింది. అది తెలుసుకుని ఆదామ స్టోరీ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు నువ్వు బెటా ఎక్కితే ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్నప్పుడు నేను ఏం చేశానంటే సండే స్కూల్లోకి వెళ్ళాను బైబిల్లో నుంచి మాట చెప్పారు అన్నప్పుడు వాళ్ళు లేదు లేదు బైబిల్లో కాదు మనకి ఖురాన్లో కూడా ఎలా ఉందని వాళ్ళు చెప్పారు అనమాట. అరే నేను తెలుసుకున్నది స్టోరీ బైబిల్లోనూ ఉంది ఖురాన్లోనూ ఉంది ఇది సత్యమైనది ఎందులో ఉందని చెప్పి నా అన్వేషణ అప్పటి నుంచి నేను మొదలుపెట్టాను. సో అలా చాలా చాలా నేను ఎదుగుతున్న సమయంలో దేవుడు అనేక విషయాలు నాకు తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క వెల్కమ్ నోట్లో నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీకు చెప్పి నేను ముగిస్తాను తక్కువ సమయంలో. అదేంటంటే నా ఇంజనీరింగ్ వరకు నేను నిజమైన సత్యాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని ఆయన కేవలం బాహ్యంగా కడుక్కున్నంత మాత్రాన మన పాపాలు పోవు, మన హృదయాంతరంగంలో మన పాపాలు కడగబడాలంటే యేసు రక్తము మొదటి యోహాను పత్రిక 1:7 వచనం ప్రకారం యేసు రక్తము ప్రతి పాపములు కడుగును అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అలాగే మరి కేవలము మన కాళ్ళు చేతులు లేకపోతే బాహ్యంగా కడుకోవడం మాత్రమే కాకుండా మన యొక్క అంతరంగంగా శుద్ధీకరించేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అని నేను తెలుసుకోవడం జరిగింది. సో ఆయన నా యేసు ప్రభువని నా హృదయం విశ్వసించి ఆయన రక్షకుడిగా నేను తెలుసుకున్నప్పుడు దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడని ఆ యొక్క సత్యాన్ని రోమిలు రాసిన పత్రిక 10:9 ప్రకారం కూడా ఈ లేఖనాల అనుసారంగా ఆ సత్యాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. అలా నా యొక్క పాపాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకుని నేను నిజంగా రక్షణ పొందుకున్నాను. యేసుప్రభు నా పాపాలు క్షమించి నాకు సంపూర్ణ రక్షణ ఇచ్చాడని ఒక నిశ్చయంతో నేను ఒక క్రీస్తును అనుసరించేవాడుగా యేసుప్రభు నమ్ముకున్న వాడుగా నేను ఉంటా ఉన్నాను. అయితే నా జీవితంలో జరిగింది మీరందరూ చాలా శ్రద్ధ కలిగించాలి. ఇక్కడ నాకంటే పెద్దవారు చాలా మంది ఉన్నారు, వీటిని మీరు ప్రేమతో స్వీకరిస్తారని నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే దేవుని ఇంకా నేను సంపూర్ణంగా తెలుసుకుంటున్న సమయంలో నాకు ఒక దేవుడు ఒక దర్శనం ఇవ్వడం జరిగింది. అది ఏంటిదంటే మా తాతగారు బ్రతుకున్నప్పుడు మా యొక్క ఇస్లాంలో అది ముస్లింలో చాలా మంది యేసుప్రభు చెప్తున్నప్పుడు వాళ్ళ కొంచెం అంత ఎక్కువగా వినేవారు కాదు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆయన మా తాతగారు ఒక్కరే యేసుప్రభు చెప్తున్నప్పుడు నిజమైన సువార్త ఆయన ఆలకించడం జరిగింది. ఆయన 2010 చనిపోయారు, 2012 ఈ దర్శనం నాకు వచ్చింది అనమాట. అదేంటంటే మా యొక్క ఇస్లాం ఆచారం ప్రకారం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని కల్మా చదువుకుంటూ కబ్రస్థానానికి తీసుకెళ్తారు. ఆ కబ్రస్థానంలో అతను పాత పెట్టే ముందు చివరి నమాజ్ చేస్తారు. ఈ చివరి నమాజ్ చేస్తున్నప్పుడు అక్కడ వజూ చేయడము చాలా కొన్ని కార్యక్రమాలు అక్కడ ఉంటాయన్నమాట. అయితే నేను చాలా బాధతో నేను కూడా ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క కబ్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క బరియాన్ సర్వీస్ నేను వెళ్తున్న సమయంలో అక్కడ నేను ఏడుస్తే ఏం చేశానంటే యేసుప్రభా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్మాను, నువ్వు నిజమైన దేవుడు,
చాలా మందిని బ్రతికించావు, గుడ్డు వారికి చూపునిచ్చావు, మగవారికి మాటలు ఇచ్చావు. నువ్వు అద్భుతమైన దేవుడివి, చాలా అద్భుత కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడివి. నువ్వు మా తాతను బ్రతికించు ప్రభు అని నేను ఆయన మీద చేసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా మా తాతగారు లేచి కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో అది నేను చాలా షాక్, అదే కొంతమంది వినడానికి కొంచెం షాకింగ్ అనిపించవచ్చు. నేను ఏం చేశానంటే అక్కడ ఆయన లేచిన తర్వాత మా కజిన్ బ్రదర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, అరే ఆజా ఎట్లా బ్రతికించినావురా, ఎలా బ్రతికడినా అనే వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభు నామంలో నేను ప్రార్థన చేశాను అందుకే ఆయన బ్రతికాడు అని చెప్పేసి నేను అన్నాను. ఆ మాట అన్నప్పుడు లేదు 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 ఇసమాసి అమ్మారా ఖుదావన్నయ్యే అని చెప్పేసి వాళ్ళు ఆయన ప్రవక్త మాత్రమే అని చెప్పేసి వాళ్ళని అనడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇస్లాం ఆచారం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి జన్నతికి పోవాలంటే మూడు నియమాలు ఉంటాయి. అదేంటంటే, ఒకటి కల్మా గురించి చెప్పాలి, మీరు ఎవరో అంటే మీ యొక్క మీరు ఎవరన్నా అడిగినప్పుడు అది చెప్పాలి. మూడోదిగా మీరు మీ ప్రవక్త పేరు ఏ పేరని చెప్పాలి. మీ ప్రవక్త గురించి చెప్పినప్పుడు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. మీరు ఎవరన్నా అడిగినప్పుడు నేను మహమ్మద్ దీన్ అని చెప్పాలి. మూడోదిగా కల్మా అడిగినప్పుడు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది కల్మా చెప్పాలి. అయితే ఈ విషయం మా తాతగారు తెలియకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే, మా కజిన్ బ్రదర్స్ వచ్చి మా తాతని ఎట్లయినా సరే ఇస్లాం ఆచారం ప్రకారము జన్నతు పంపించాలనే ఉద్దేశంతో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే కలీమాను మా తాతగారికి నేర్పించడానికి నా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మా తాతగారు చనిపోవడంతో ఆయన నాకు ఏదైతే ఉందో అది పలకలేకపోతున్నాడు అనమాట. ఈ కలిమాత నేర్పిస్తుంటే పలకలేకపోతున్నాడు, జన్నత్కు వెళ్ళడానికి అది అవకాశంగా మా సహోదరు భావిస్తున్నారు. కానీ ఆ సమయంలో నేను ఆ ఛాన్స్ తీసుకుని నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి నేను ఒక మాట అన్నాను, తాత నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పు, నువ్వు చెప్తే ఖచ్చితంగా పరలోకరాజు నువ్వు చేర్చబడతావు అని చెప్పినప్పుడు నేను అన్న మాట అంటే యేసుప్రభువా అన్న. యేసుప్రభువా అనగానే మా తాతగారు ఏంటంటే ఆ నోరు ఇప్పి యేసుప్రభువా అని చెప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ యేసుప్రభువా తర్వాత నేను పాపిని, ఈ భూమి మీద బ్రతికినన్నాను నేను పాపిగా జీవించాను, నా కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావని, నా పాపాలను క్షమించావని, నా కొరకు సిలువులో మరణించి రక్తం కార్చి నీ రక్తం ద్వారా నా పాపాలను కడిగేవని, నువ్వు నా కోసం మళ్ళీ రాబోతున్నావని, నువ్వు సమాధిలో పెట్టబడి మూడో రోజు తిరిగి లేచావని నమ్ముతున్నాను, ఆమేన్ అని చెప్పేసి అన్నారు. నేను చెప్పినంతా రిపీట్ చేశాడు మా తాత. కానీ ఆమేన్ అని చెప్పినప్పుడు మాత్రము ఆయన ఆమెన్ చెప్పలేదు. తాత ఆమెన్ చెప్తా, నువ్వు ఆమెన్ చెప్తే నువ్వు పరలోకి వెళ్తావు తాత అని చెప్తున్నా, ఆమెన్ చెప్పట్లేదు. కానీ మా తాత నాతో చెప్పింది ఏంటంటే, ఆజా ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అని చెప్పడం మర్చిపోయాను చెప్పాడు. గట్టిగా చెప్పకూడదు, యేసు నామంలో అడుగుతున్నాను చెప్పడం మర్చిపోయాను. కానీ సారీ తాత, యేసు నామంలో చెప్పకపోతే ఈ ప్రార్థన చల్లదని చెప్పినప్పుడు ఆయన యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అన్నాడు. ఆయన మళ్ళీ చనిపోవడం జరిగింది. ఆయన పనిలో ప్రార్థన తీసుకెళ్ళినట్లే నేను చూశాను అన్నమాట. ఇది దేవుడు నా జీవితంలో నన్ను మార్చడానికి, ఇంకా నా విశ్వాసాన్ని యేసు ప్రభువు నిజమైన దేవుడని, యేసు నామంలో రక్షణ ఉందని, యేసు నామంలో శక్తి ఉందని, యేసు ప్రభువు మాత్రమే పరలోక రాజ్యానికి మార్గమని అనే సత్యాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. ఈ సత్యం తెలుసుకున్న నేను ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క డిబేట్ కార్యక్రమంలో ప్రభు ఇంకా అనేక మంది యొక్క హృదయాలు తెరిచి ఇదే సత్యాన్ని అనేక మందికి తెలియజేయాలని నా యొక్క ప్రార్థన. మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి యేసు ప్రభువు వారి శ్రేష్ఠ నామంలో మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి వక్తలకు అలాగే ఇచ్చినటువంటి అధికారులు కూడా చాలా థ్యాంక్స్. జాజు ఆరోగ్యం మొదలుపెట్టినప్పుడు నేను సమయము స్టార్ట్ చేస్తానండి. ఆటోమేటిక్ గా 35 నిమిషాలు అయినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు మోగుతుందండి. 40 నిమిషాలకు ఇంకో బెల్ మోగుతుంది. ఈ సభకు వచ్చేసినటువంటి సోదరులందరికీ ఇస్లాం యొక్క వ్యక్తిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఉన్నటువంటి అంశం నిత్య జీవానికి మార్గం అవ్వదు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా లేదా యేసు క్రీస్తు ద్వారా అనేటువంటిది మనం చర్చించబడుతుంది. దానివల్ల సత్యం వచ్చేసింది, అసత్యం సమసిపోయింది,
అసత్యం సమసిపోవాల్సిందే. మనము నిత్య జీవం అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి? నిత్య జీవం అనేసి తెలుగులో అంటున్నాం, అరబిలో దాన్ని జన్నత్ అనేసి అంటాం. అంటే జన్నత్ ఎవరికి ఇస్తారు? ఒక విశ్వాసికి మరణానంతరం లభించేటువంటి జీవితమే జన్నత్. ఇక దానికి ఆపోజిట్ వర్డ్ కూడా ఉంది, దాన్ని జహన్నం లేక నిత్య మరణం అనేసి అంటాం. ఇది ఎవరికి లభిస్తుంది? ఒక అవిశ్వాసికి మరణానంతరం లభించేటువంటి జీవితం. ఇది ఎలా నిర్ణయించబడుతుంది? ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో చేసినటువంటి మంచి కర్మల కంటే పాప ఫలితాలు తక్కువగా ఉంటే డైరెక్ట్గా జన్మించబడతాడు. ఒకవేళ అతని యొక్క పాప ఫలాలు ఎక్కువగా ఉంటే పుణ్యఫలాలు తక్కువగా కనుక ఉంటాయి, దానికి తగినంత శిక్షను అనుభవించి ఆ తర్వాత జన్మలోకి ప్రవేశిస్తారు. లేదా అల్లాహ్ యొక్క విశ్వాసం వల్ల, అల్లాహ్ అన్నటువంటి విశ్వాసం వల్ల అల్లా క్షమించవచ్చు. సో ఇక అవిశ్వాసికి మంచి చెడు అనేటువంటి వాటితో సంబంధమే లేదు. ఇంకా డైరెక్ట్గా అతను తన యొక్క సృష్టికర్తను మరిచినందున అతను డైరెక్ట్గా జహన్నం వెళ్లాల్సిందే. అందువల్ల అనంత కరుణామయుడు అపార కృపాశరుడైనటువంటి అల్లా శూన్యంలో ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు. దాన్ని వృధాగా సృష్టించాడా? లేదు. ఖురాన్ 44:38 ప్రకారం మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని వృధాగా సృష్టించలేదు, వాటిని ఒక లక్ష్యం ద్వారా సృష్టించాము, ఆ లక్ష్యం కోసమే సృష్టించామనేసి అల్లా అంటున్నారు. ఇక మానవుని ఎందుకు సృష్టించినట్లు 5:56 ఈ విధంగా అంటున్నాడు, జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను అనేసి అంటున్నారు. ఇక్కడ ఆరాధన కోసమే లేదా ఇబాదత్ కోసమే సృష్టించాను అంటే ఆరాధన అంటే ఏంటి? ఆరాధన లేదా ఇబాదత్ అంటే కేవలం అల్లాహకు ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు. ఆరాధన అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం, ఆ యొక్క ఆజ్ఞలను అచంచల విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఎళ్ళ వేళలా మనము అల్లాహకు విధేయత చూపడాలని ముస్లిం అనేసి అంటాము. ఎవరైతే ఒక వ్యక్తి అల్లాహకు తనకు తాను సమర్పించుకుంటాడో అతన్ని మనము ముస్లిం అనేసి అంటాము. ఇంకా జీవితాన్ని అల్లాహకు అంకితం చేయడం, పూర్తిగా సమర్పించుకోవడం, సంపూర్ణంగా అర్పించుకోవడాన్నే మనం ఇస్లాం అనేసి అంటాము అని తెలుసుకుంటాం. ఇంకా ఎలా సమర్పించుకోవాలి అల్లాహకు, ఏ విధంగా మనం అల్లాహను సరెండర్ కావాలి, అల్లాహకు ఏ విధంగా సరెండర్ కావాలి? అల్లాహ్ తన దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ను సమస్త మానవుల కోసం అవతరింప చేస్తూ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తన అంతిమ మహాప్రవక్తగా నిర్ణయించి ఆ యొక్క ఖురాన్ను అందులో ఆజ్ఞలను అందులో మనం జీవించాల్సినటువంటి జీవన విధానాన్ని తెలుపుతూ దాన్ని ఆచరింపచేసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ఆదర్శమూర్తిగా అల్లాహ్ పంపారు. ఈ విషయం ఖురాన్ సర్వ మానవుల కోసం అని 14:52 ఖురాన్ మానవులకు ఒక సందేశం. దీనిలో వారు హెచ్చరించబడడానికి మరియు అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు అని తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది. ఇక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా చేయడం, మొహమ్మద్ 48:89 మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త, ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళు అవిశ్వాసులకు కొరుకుడు పడినటువంటి వాళ్ళు. ఇక 21:107 ఓ ప్రవక్త, నిన్ను మేము సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా పంపాము. ఇక 34:28 ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. సో నిత్య జీవం పొందడానికి
ఇహపర లోకంలో సాఫల్యం పొందడానికి ఇస్లాం అనేటువంటి శాంతి మార్గం ఒక్కటే దారి. ఇతర మార్గాలు అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలన, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ లేదా ఆయన యొక్క సాంప్రదాయ పద్ధతులు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యాన్ని కలుగజేస్తుంది. అందుకే మన వాడు అంటూ ఉంటారు, అల్లాహ్ కా హుకుమ్ అవ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తరీఖా సౌ ఫీసద్ కామయాబి హై, అవ్ గైరుక తరీఖా సౌ ఫీసద్ నాకామయాబి హై. సరే, ఇక ఇస్లాం 5 స్తంభాలపై నిర్మించబడినటువంటి శాంతి సౌధం. అందులో మొట్టమొదటిది ఈమాన్. ఈమాన్ అంటే విశ్వాసము. 2 నమాజ్ లేదా దాన్ని సలా అంటారు, అంటే ప్రార్థన. ఇక 3 రోజా లేదా సౌమ్ లేదా ఉపవాసాలు అని చెప్తాం. జకా అంటే విధి దానం. హజ్ అంటే పవిత్ర మక్కా యొక్క యాత్ర చేయడాన్ని హజ్ అని చెప్తాం. ఇందులో మొట్టమొదటిది ఇస్లాం యొక్క కేంద్ర బిందువు, కేంద్ర స్తంభం ఈమాన్ లేదా విశ్వాసం. దీనిపైనే ఇస్లాం ప్రపంచం ఆధారపడి ఉంది. మిగిలినటువంటివన్నీ మనం చేసేటువంటి ఆరాధనలో భాగమే కానీ ఈ యొక్క ఆరాధనలో మొట్టమొదటిది విశ్వాసం. విశ్వాసం అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి, అనంత శక్తివంతుడు, అనంత జ్ఞానవంతుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుడు, సర్వలోకాలను శూన్యము సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహను పూర్ణ బలంతో పూర్ణ మనస్సుతో మనము విశ్వసించడాన్నే ఈమాన్ అనేసి అంటాము. అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, లే రబ్బుల్ పూజార్థుల అల్లాహ్ తప్ప ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని పూర్ణ మనసుతో పూర్ణ బలంతో మనము విశ్వసించినటువంటి వాడిని మనం ముస్లిం అనేసి అంటాము. అల్లా ఇంకొక బాధ్యత కూడా ఇచ్చాడు, మనము విశ్వసించిన తరువాత ప్రజల ఎదుట మనము దానికి సాక్ష్యంగా నిలబడాలి. అదే 2వ కలిమా, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదు అబ్దుల్లా రసూల్. అంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరు పూజారులు కారు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. దీంతో పాటు అల్లాహ్ యొక్క లక్షణాలను కూడా విశ్వాసం తెలుసుకోవాలి. ఖురాన్ 2:177 చెప్పారు, అల్లాహ్ను మనపూర్వ మనస్సును విశ్వసించాలి, ఆయన గుణ లక్షణాలను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ఆయన తీర్పు దినాన్ని, ఆయన నిర్ణయించిన మంచి చెడుల విధిని, మరియు పునరుత్థాపన దినాన్ని మనము విశ్వసించాలి. ఈ విశ్వాసం కలిగి ఉంటేనే జన్నత్, లేకుంటే జహన్నం. మనిషికి లోకంలో జీవించడానికి ప్రాణం ఎంత ముఖ్యమో, పరలోకంలో ప్రవేశించడానికి ఈమాన్ లేదా విశ్వాసం అంత ముఖ్యము. మనం ఫారిన్ పోవాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి, పాస్పోర్ట్ లేకుంటే మనం ఫ్లైట్ ఎక్కలేము. మన దగ్గర ఎంత డబ్బున్నా మనం ఏం చేసినా మనం ఇతర దేశాలకు పోలేము. అదేవిధంగా పరలోకం పోవాలి అంటే విశ్వాసం అనేటువంటిది పాస్పోర్ట్ వంటిది. అందువల్ల అవిశ్వాసం యొక్క మంచి చెడుల యొక్క లెక్కలోకి తీసుకోగలవు. ఇంతకు అల్లాహ్ ఎవరు? సూరా 112:1-4 ఓ ప్రవక్త ప్రకటించు, అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ నిరపేక్షాపరుడు, నిరాధారుడు, సమస్తం ఆయనపై ఆధారపడి ఉన్నాయి, ఆయన దేనిపై ఆధారపడి లేడు, ఆయన జన్మించడం లేదు, ఆయన ఎవరికి జన్మను ఇవ్వను లేదు, ఆయన భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ లేదు, సమస్త సృష్టిలో ఆయనను పోలిన వారెవ్వరూ లేరు, ఆయనకు సాటి కానీ సమానులు కానీ భాగస్వాములు కానీ లేరు, ఆయన అద్వితీయుడు ఒకే ఒక్కడు. సూరా 59:22-23-24 ఆయనే అల్లా, ఆయన తప్ప ఆరాధ్యుడు లేడు, ఆయనకు అగోచర గోచర విషయాలన్నీ తెలుసు, ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు,
శాంతి ప్రదాత, శరణునిచ్చేవాడు, సర్వశక్తివంతుడు, నిరంకుశుడు, సర్వోన్నతుడు, భాగస్వామ్యాలకు అతీతుడు, సృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు, రూపాలను రూపుదిద్దేవాడు. ఆయనకు శ్రేష్టమైనటువంటి పేర్లున్నాయి. ఆకాశంలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయన పవిత్రమును కొనియాడుతూనే ఉన్నాయి. ఆయన సర్వశక్తివంతుడు, వివేకవంతుడు. ఇది అల్లాహ్ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇక విషయాలన్నీ ఎలా తెలిసాయి? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల ఎదుట ఈ యొక్క మాటలను ప్రకటించారు. ఈ విషయాలన్నీ ఏమాత్రము కొత్తవి కాదు. అల్లాహ్ సమస్త ప్రవక్తల నోట దేవుడు అద్వితీయుడు, ఆయన తప్ప మరొకరు లేరు అని లోకంలోని సమస్త జాతుల వారికి, సమస్త భాషల వారికి ప్రపంచ నలుమూలలా ప్రకటింపజేశారు. కానీ ప్రవక్తలు గతించిన తర్వాత స్వార్థపరులు మానవ కల్పిత పద్ధతులను దైవోపదేశాలుగా బోధించి ప్రజలను తప్పుదోవ పట్టించారు. యేసుతో సహా సమస్త ప్రవక్తల నోట ప్రకటింపబడినటువంటి మాట దేవుడు ఒక్కడు, అద్వితీయుడు. కానీ నేటి బోధకుల యొక్క మాట దేవుడు త్రిత్వుడు, త్రియేకుడు, బహుళత్వుడు. ఒకవేళ ఇదే నిజమైతే యేసు వారి చేత కానీ లేదా ఇతర సమస్త ప్రవక్తలు కానీ దేవుడు త్రిత్వుడు, త్రిత్వుడు, త్రియేకుడు, బహుళత్వుడు అని ప్రకటించి ఉండేటువంటి వాళ్ళే కదా. వాళ్ళకు కనిపించినటువంటి త్రిత్వము ఈ యొక్క బోధకుడికి ఎలా కనిపించింది? ధర్మశాస్త్రములకు, సమస్త ప్రవక్తలకు ఆధారమైన ప్రధానమైన ఆజ్ఞ దేవుడు అద్వితీయుడు, ఆయన పూర్ణ మనస్సుతో మనము విశ్వసించాలి. యేసుతో సహా సమస్త ప్రవక్తలు పలకని పదాన్ని, ఉపయోగించని త్రిత్వ పదాన్ని, త్రియేక పదాన్ని, బహుళత్వ పదాలను ఉపయోగించే హక్కు ఈ యొక్క బోధకుడికి ఎవరిచ్చారు? అందుకే యేషయా 29:13 ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా అద్దకు వచ్చుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తుడు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నటువంటిది. బైబిల్లో ఉన్నటువంటి పదాలను వీళ్ళు కల్పించి దేవుడు త్రిత్వుడని, త్రియేకుడని, బహుళత్వుడు అనేటువంటి భావనలను వీరు మానవ విధులను బట్టి నేర్చుకున్నటువంటిదనేసి దీని ద్వారా తెలుస్తుంది. ఇక యూదుల విషయానికి వస్తే యూదులు మలాకి 2:11 ప్రకారం యూదావారు ద్రోహులై ఇస్రాయేల్ మధ్య హేయ క్రియలు జరుగుతున్నారు. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకున్నది, అంటే అన్య దేవతలను పూజిస్తున్నారు. వీళ్ళను సక్రమమైన మార్గంలో పెట్టడానికి యేసువారు ఈ యొక్క ఇస్రాయేల్ కోసం వచ్చారు. మత్తయి 17:24 ప్రకారం యేసు ఇస్రాయేల్ వారి వద్దకు వచ్చి మాత్రమే, వాళ్ళ వద్దకు మాత్రమే పంపబడ్డారు. కానీ వీళ్ళు యేసుక్రీస్తును తిరస్కరించి దైవ ధిక్కారానికి పాల్పడ్డారు. ఇక క్రైస్తవులైతే యేసునే దేవుడుగా భావించి వ్యక్తి పూజకు నాంది పలికి దైవ తిరస్కారానికి గురయ్యారు. ఇక అరేబియా విషయానికి వచ్చినట్లయితే అరేబియాతో పాటు సమస్త ప్రపంచం కూడా సృష్టికర్తను వదిలి సృష్టితమైనటువంటి లేదా సృష్టింపబడినటువంటి మానవులను, గ్రహాలను, విగ్రహాలను, చెట్లను, పుట్లను, జంతువులను, రాళ్లను, రొప్పలను ఆరాధిస్తున్నారు. ఆ సమయంలో మక్కాలో ఉన్నటువంటి కాబా గృహంలో కూడా 360 విగ్రహాలు ప్రదర్శింపబడి ఉన్నటువంటి, అంటే సమస్త ప్రపంచం మొత్తం సృష్టికర్తను వదిలేసి సృష్టి ఆరాధనను చేస్తున్నారు. ఇటువంటి జ్ఞానాంధకార సమయంలో సర్వ మానవుల కోసం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతమ ప్రవక్తగా నియమించి ఖురాన్ ద్వారా నిత్య జీవం వైపు ఆహ్వానించాలని అల్లాహ్ మొహమ్మద్ వారిని ఆదేశించాడు. ఇలాంటి ఉపకర పరిస్థితులలో ఒకే ఒక్కడు తల్లి తండ్రి లేని అనాథ ఒంటరిగా ప్రపంచ గమనాలను మార్చడానికి పూనుకున్నాడు. మొక్కవని దీక్ష పూని ఎండలక, వాళ్ళక, రాత్రనక, పగలనక నిద్రాహారాలు మాని ఆకలి తప్పులను సహించి అహర్నిశలు శ్రమించి ఏక దైవారాధనను స్థాపించగలిగినటువంటి విజేత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అద్వితీయ దైవారాధన ప్రచారోద్యమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, తన వంశస్థులే శత్రువులైనా, ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినా, తన దారిలో ముళ్ళు పరిచిన, కంటకాలు తగ్గిన, తనపై చెత్త వేసి అవమానించిన, రాళ్లతో కొట్టి తన శరీరాన్ని రక్తసిక్తం చేసిన,
తన కూతుళ్లను అల్లుళ్ళు బదిలీవేసిన వెరవని వెనుకడుకు వేయని కార్యాధ్యక్షాపరుడు మహమ్మద్ తనను తన కుటుంబాన్ని తన అనుచరులను మక్కా వాసం వెలివేసినప్పుడు 3 సంవత్సరాలు తన వారందరూ ఆకలి తుప్పలతో అలమటించి తలబెట్టినప్పుడు క్షుద్భాల తాళలేక తోడసంతులను ఉడకబెట్టి తిన్నప్పుడు తన భార్య అనారోగ్యం పాలైనప్పుడు ఏక దైవ ఆరాధన వలన నిత్య జీవనం లభిస్తుందని వాటిలో మనోధైర్యాన్ని కల్పించి వాటిలో సహనాన్ని ఓర్పును నూరిపోసి వాళ్ళలో అద్వితీయ దైవం పట్ల పటిష్టమైనటువంటి దృఢ విశ్వాసాన్ని కలుగజేసిన దీనోదత్తుడు మహమ్మద్. మక్కా వాసులు తనను చంపాలని కుట్రలు పనినప్పుడు తన పుట్టి పెరిగి అంతగా ప్రేమించిన మక్కా నగరాన్ని వీడి మధ్యనకు వలసి వెళుతున్నప్పుడు ఆయన మనోవేదన వర్ణనాతీతం. బృహత్ సంగ్రామంలో తనను అమితంగా ప్రేమించినటువంటి చిన్నాన్న తన ప్రచార ఉద్యమంలో చేదోడు బాధలుగా ఉంటూ కంటికి రప్పలా కాపాడే తన పిల్లతండ్రిని శత్రువుడు వెన్నుపోటు కొలిచి చంపి ఆయన గుండెలను చీల్చి చిందాడినప్పుడు ఆయనలోని దుఃఖం కట్టలు పుంచుకొని నేను కన్నీరు నీరులే పారినప్పటికీ తమ సంకల్పాలను వదులుకోలేనటువంటి జీవోదత్తు మహమ్మద్. మదీనాకు వలస వచ్చిన తర్వాత తన అనుచరులు కూడా కొంతమంది మదీనాకు వలసకి వచ్చినప్పుడు వలస వచ్చినప్పుడు మక్కా వాసులు తమ భార్యాపిల్లలను కుటుంబ సభ్యులను చిత్రహింసలు పాలు చేసి మక్కా ముషిక్కులు వాళ్ళ చిత్రహింసలు చేసిన తర్వాత మక్కా విజయం జరిగింది. మక్కా విజయం తర్వాత నగర ప్రవేశ సమయంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు కోపంతో రగిలిపోతున్న తమ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళపైన పగ తీర్చుకోవాలని వాళ్ళను చంపాలనేటువంటి కోపంతో రగిలిపోతున్నటువంటి సమయంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి ప్రసంగం అద్భుతం. అది ఒక అమోఘం. మానవత్వానికి నిర్వచనం, క్షమాగుణానికి ప్రతిరూపం, శాంతి అనే పదానికి నిదర్శనం. ప్రతీకారం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు శత్రువును క్షమించే వాడే అల్లాహుకు నిజమైనటువంటి ప్రేమ పాత్రుడు. తన కోపాన్ని నిగ్రహించుకున్న వాడే నిజమైనటువంటి పరాక్రమశాలి అని ప్రబోధించి వాళ్ళలో క్షమించడం ద్వారా నిత్య జీవానికి మనం చేరువవుతామని, అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు శాంతి సమాధానం లభిస్తాయని, తన అనుచరులలోని కోపాగ్ని పోగొట్టి క్షమాగుణాన్ని అనుసరింపజేసినటువంటి క్షమాశీలు. తన పినతల్లిని చంపినటువంటి శత్రువులు గజగజ వరుకు ప్రాణభయంతో వరుకుతున్నప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క పాప వాళ్ళపై ఉన్నటువంటి శత్రుత్వాన్ని క్షమించి అతను వాళ్ళను అద్వితీయ దైవారాధకులుగా తీర్చిదిద్దినటువంటి త్రిషాలి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇటువంటి క్షమా గుణం చరిత్రలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవ్వరూ లేరు ప్రపంచంలో ఆదికాలం నుండి ఈనాడు వరకు కూడా. నెక్స్ట్, అల్లాహపై అచంచల విశ్వాసం, కార్యాధీక్ష తత్వం, ప్రేమ, సహనం, క్షమాగుణాల కారణంగా యేసుతో సహా సమస్త ప్రవక్తలు నడయాలి దేవుడొక్కడే అని ప్రబోధించిన దేశాలన్నీ అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్, జోర్డాన్, యమన్, ఒమన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, సౌదీ మొదలైనటువంటి దేశాలన్నీ, ఈ దేశాలన్నీ సమస్త ప్రవక్తలచే ప్రబోధించబడినటువంటి దేశాలు, బోధింపబడినటువంటి దేశ ప్రజలు. ఈ దేశాలన్నీ దేవుడొక్కడే అల్లాహ్ తప్ప మరెవరు పూజారులు కాదు అని తెలుసుకొని తమ పితృల దేవుడైనటువంటి అల్లాహ్ వైపు మొగ్గారు, ఇస్లాం వైపు వారు ఆకర్షితులయ్యారు. యేసుతో సహా సమస్త ప్రవక్తలు స్థాపించలేని అద్వితీయ దైవారాధనను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించి 1400 సంవత్సరాలుగా వారిని ఏక దైవారాధనపై స్థిరపరిచి ప్రవక్తల నాయక శిఖరమణిగా అవతరించారు. సమస్త ప్రవక్తలు సాధించలేని విజయాన్ని సాధించి ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి విజేత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యేసు ఒక గొప్ప ప్రవక్త అని, ఆయన పురుష ప్రమేయం లేక జన్మించారని, దైవానుగ్రహంతో అనేక అద్భుతాలు చేశారని, ఆయన శుద్ధుడని, ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలని ప్రతి ముస్లిం యేసును విశ్వసించాలని బోధించి యేసు వారికి అత్యంత గౌరవ స్థానం
సమస్త ప్రవక్తల ప్రపంచం ఇస్లాం స్వీకరించడానికి గల కారణాలు. ప్రవక్తల ప్రపంచం ఇస్లాం స్వీకరించడానికి కొన్ని కారణాలు. ఒకటి, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధ లేనిరెవ్వరు పూజార్హుడు అల్లాహ తప్ప, అల్లాహ ఒక్కడే పూజార్హుడు, దేవుడు ఒక్కడే, దేవుడు అద్వితీయుడు. ఇదే విషయం ఈ యొక్క ప్రవక్తల ప్రపంచం దగ్గర ఉన్నటువంటి పుస్తకాలలో దైవ గ్రంథాలలో ఉండడం. అందులో దేవుడు నరుడు కాడని, లోకంలో నివసించడని, మార్పు లేనివాడని, నిత్యుడని, అనంతుడని, చావుకుతలు లేనివాడని, సజీవుడని, సర్వజ్ఞుడని, సాటి సమానుడు, పోలిక లేనివాడని, ఆయన అద్వితీయ దేవుడని, ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ బలంతో విశ్వసించాలని తమ గ్రంథాలను పరిశీలించి తెలుసుకుని వ్యక్తి పూజను మానవారాధనను విడనాడి ఇస్లాంను స్వీకరించారు. ఇక రెండవ కారణం, యేసు నరుడని, గొప్ప ప్రవక్త అని, జనం మరణాలు ఉన్నవాడని, అనేక ప్రవక్తలు దైవానుగ్రహంతో అద్భుతాలు చేసినట్లు యేసు కూడా చేశారని మోషే చెప్పినట్లు సంఖ్యాకాండం 16:28లో సమస్త కార్యాలు చేయుటకు దేవుడు నన్ను పంపినని, నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుంటారని మోషే చెప్పారు. అదేవిధంగా యేసు వారు కూడా ఈ విధంగా అంటున్నారు, నా అంతట నేనే ఏమీ చేయలేను, నా అంతట నేనే రాలేదు, నా అంతట నేనే మాట్లాడలేదు, నా నేను చేయకపోతే నాది కాదు, నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాదు, దేవుని దాసుడు తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి అందరికంటే గొప్పవాడు, నా మాట విని నన్ను పంపిన వాడిపై విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవంలో ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను, నీవు పంపిన యేసు క్రీస్తును నిలుపుటయ్యే నిత్య జీవం. నా దేవుడును మీ దేవుడును ఆయన వాని వద్దకు నేను వెళుచున్నాను. సత్పురుషులను నన్నే అంటున్నాను. నా కుడి వైపులను, నా ఎడమ వైపులను కూర్చుండనిచ్చేటువంటి శక్తి నాకు లేదు. తీర్పు దినం గురించి నాకు తెలియదు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నాము. కాబట్టి యేసు పుట్టి పెరిగిన దేశాలతో సహా సమస్త ప్రవక్తల ప్రపంచ ప్రజలు స్వయంగా యేసు పలికిన ఈ మాటలను పరిశీలించి యేసు దేవుడు కాదు, ఆయనను అద్వితీయ దేవుడు పంపాడు. యేసు చెప్పినట్టు మార్కు 12:29లో మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, ఆయన్ని పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఈ సమస్త ప్రవక్తల ప్రపంచం యేసును కాక యేసును పంపినటువంటి అద్వితీయ దేవుడిని తెలుసుకొని అటువైపు పయనం సాగించాలి. అంతేకాదు యేసు తన యొక్క అశక్తతనే కాక తన యొక్క దేవుడి గురించి కూడా చెప్పాడు, తండ్రి ఆకాశములకు భూమినికు ప్రభువ, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠం, మీకు సమస్తము సాధ్యం. సమస్తం ఎవరికి సాధ్యమో ఆయనే అద్వితీయ సత్యదేవుడు అని గ్రహించి సమస్త ప్రవక్తల ప్రపంచం ఇస్లాంను స్వీకరించింది. ఇక మూడవ కారణం, సమస్త ప్రవక్తల ప్రజల వద్ద ఉన్నటువంటి గ్రంథాలలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రాక గురించి ప్రస్తావించబడి ఉండడం. యేసు వారు కూడా సర్వసత్యంలోకి నడపడానికి వేరొక ఆధారకర్త వస్తాడని, ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేస్తాడని తెలిపి ఉండడం. అంటే సర్వసత్యంలోకి నడపడానికి రాబోయే వ్యక్తి మరొక వేరొక ఆచరణ కష్ట. సో పాత నిబంధనలో ద్వితీయ దేశకాండం 18:5, 18:18, ఏషయా 29:12, 44:25, 45:1, 45:11 ఈ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక గురించి తెలుపబడింది. ఇక నిత్య జీవం ఉండాలంటే ఇస్లాంలో చెప్పినప్పుడు విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే ఒక మనిషికి ప్రాణం ఏమంతగా ముఖ్యమో విశ్వాసం అనేది, పరలోకానికి విశ్వాసం అనేది అంత ముఖ్యమని చెప్పారు. ఇక మన సహోదరులు యొక్క విశ్వాసం దేనిపైన ఉంచాలి అనేది మొట్టమొదట తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక
ఇక రెండవది, ఈ క్రైస్తవ్యం అనేటువంటిది యేసు వారు స్థాపించినట్టు మనకు ఎక్కడ కనపడదు. కానీ యేసు స్థాపించినటువంటి క్రైస్తవ్యాన్ని క్రైస్తవులు ఫాలో అవుతున్నారు. ఇక యేసు వారు కేవలం ఒక పరిమిత కాలానికి, ఒక పరిమిత ప్రాంతానికి మాత్రమే, ఒక పరిమిత ప్రజలకు మాత్రమే పంపబడినటువంటి ప్రవక్త. యోహాను 9:5 నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును, లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగుగా సూర్యుడు ఉన్నాడు, అంత ప్రపంచమంతా కనిపిస్తూ ఉన్నాడు. కానీ యేసువారు ఆ యొక్క పరిమితమైనటువంటి ఇస్రాయేల్ దేశానికి మాత్రమే కనిపించారు, మిగిలిన వాటికి కనపడలేదు. సరే, ఇక రెండు, మత్తయి 15:24 నేను ఇస్రాయేల్ల ఇంటి వారైన వశించిన గొర్రెల వద్దకే గాని మరి నేను ఎవరి వద్దకు పంపబడలేదు, కేవలం ఇస్రాయేల్ కోసం మాత్రమే వచ్చారనేసి స్వయంగా యేసువారే ప్రకటిస్తున్నారు. దీనికి నిదర్శనం చూద్దాం. మార్కు 4:11-12 దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహించబడి ఉన్నది, వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకు. ఇవన్నీ నేను ఉపమాన రీతిగా చెప్పి తిని. ఈ విధంగా యేసువారు తను ఎవరి కోసం అయితే వచ్చారో వాళ్ళు మాత్రమే దేవుని వైపు తిరగాలని, వెలుపలి వైపు వెలుపలు ఉన్నటువంటి వాళ్ళు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందకూడదని ఉపమాన రీతిలో బోధించినట్లు మనకు తెలుస్తుంది. ఇక యోహాను 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయన చెప్పిన సత్యం దేవుడు అద్వితీయ సత్యదేవుడిని ఎదుగుటయే నిత్య జీవం. మార్గం నీవు జీవంలో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను పేర్కొను. ఈ విధంగా యేసువారు చెప్తున్నారు. ఇక సర్వ మానవులను నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళడానికి, లేదా సర్వ సత్యంలోకి తీసుకుని వెళ్ళడానికి యేసుకు అధికారం ఉందా అంటే లేదు. సర్వ మానవులను సర్వ సత్యంలోనికి నడిపించేవారు యేసు కాదు, మరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. ఆయన వచ్చి పాపమును కూర్చి, నీతిని కూర్చి, తీర్పును కూర్చి, లోకమును ఒప్పుకొని చేయును. అంటే పాపమును కూర్చి, నీతిని కూర్చి, తీర్పును కూర్చి, ఒప్పుకొని చేసేటువంటి వాడు యేసువారు కాదు, వేరొక ఆదరణకర్త. ఇక బాప్తిస్మము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది క్రైస్తవంలో. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి నరక వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్మము తీసుకుంటే రక్షింపబడతాడు, లేకుంటే శిక్షింపబడతాడు. ఇవి కొన్ని బైబిల్స్ నుంచి తీసేశారు. అయినా కానీ ఒకవేళ ఇదే నిజమని కనుక భావించినట్లయితే, బాప్తిస్మంలోనే రక్షణ ఉంది అని పూర్ణ బలముతో పూర్ణ విశ్వాసంతో మీరు కనుక నమ్మినట్లయితే, ఆ తర్వాత అంశాలు కూడా మనము నమ్మాల్సి ఉంటుంది. యేసు వారు చెప్పినట్లుగా కొత్త భాషలు మాట్లాడాలి, పాములు ఎత్తి పట్టుకోవాలి, మరణకరమైనది ఏది తాగినా వాళ్ళు హాని చేయకూడదు, రోగులపై వాళ్ళు చేపడితే స్వస్థత కలగాలి. ఇది రక్షింపబడటానికి బాప్తిస్మం తీసుకుంటే జరిగేటువంటి సూచన. ఇక బాప్తిస్మం అంటే ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం ఎవరు పేర్లు తీసుకోవాలి? తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు విశ్వసించబడతారు. ఇటువంటి విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు మత్తయి 17:27 మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుండి అక్కడికి పోతుంది అంటాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుండి అక్కడికి వెళుతుంది. మీకు అసాధ్యమైనదే లేదు. యేసుపై ఎవరైతే యేసు యొక్క మరణ పునరుత్థానాలను విశ్వసిస్తారో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో విశ్వసి
ఎక్కాల్సి ఉంటుంది, కానీ అందులో ఆవరించడంతో ఉంటే ఈ కొండ ఎక్కడ నుండి అక్కడ దాకా వెళుతుంది అనేసి అంటున్నారు. సో 14 ఇంకో విషయం, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను, మీరు నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నేను చేయి క్రియలు మీరు చేస్తారు, ఇంతకంటే గొప్పవి కూడా చేస్తారు. అంటే యేసువారు చేసినటువంటి పనులు అందరూ చేస్తారు, దానికంటే గొప్ప పనులు కూడా చేస్తారు. ఈ విధంగా చెప్పినటువంటి అంశాలను కనుక మన సహోదరులు నిరూపించినట్లయితే పెద్ద పెద్ద డిబేట్ అవసరం ఉండదు. ఎందుకంటే యేసు నోటి ద్వారా పలకబడినటువంటి మాట. అందువల్ల మన యొక్క సోదరులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటివి కనుక మీరు చేయగలిగితే మనం పెద్దగా దాని ఇతర విషయాల్లో పోవలసినటువంటి అవసరం లేదు. ఇక క్రైస్తవం అనేటువంటిది పాప బదిలీ లేదా శిక్ష బదిలీపై ఆధారపడి మనము చేసేటువంటి పాపాలకు మనము అనుభవించాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు వారు అనుభవించారు. కాబట్టి మన యొక్క పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇందాక మన ఆజాద్ కూడా అదే చెప్పారు, నా పాపాల కోసం మన యేసు సిలువపై మరణించాడు, రక్తం కార్చాడు అనేసి చాలా చక్కనటువంటి సందేశాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతాన్ని చెప్పారు. అతన్ని కూడా నేను అదే కోరుతున్నాను, మన ఈ యొక్క సూచనలు కనుక చేసి చూపిస్తాడేమో. చూసినట్లయితే ఆజాద్ చేతుల్లో ఈ రోజు నన్ను బాప్తిస్మను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక అంటే మన కోసం యేసు వారు శిక్షను అనుభవించారు, అంటే శిక్ష బదిలీ జరిగింది లేదా పాప బదిలీ జరిగింది. పాపం చేసేది మనం, శిక్ష అనుభవించేది ఆయన. అంటే పాపం చేసేది మనమైతే శిక్ష మరొకరికి నిర్గమాకాండము 1:7 ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవుడు ఏం చేస్తాడు? దోషిని నిర్దోషిగా ఎంచడు. దోషిని నిర్దోషిగా ఎంచాలంటే కావాలంటే నేను క్షమిస్తాను అనుకున్నాడు, కానీ ఆయన నరబలిని కానీ రక్తాన్ని కోరినట్లుగా కానీ మనకి అక్కడ కనపడదు. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమంటే క్రిస్టియానిటీలో నేరాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం, పాపాలు నేరాలు ఘోరాలన్నీ మనము ఇప్పుడు చేస్తున్నాం, కానీ శిక్ష ఎప్పుడు పడిందట? 2000 పడింది. సో 2000 శిక్ష అనుభవించినటువంటి యేసుక్రీస్తు గారి యొక్క శిక్ష ఈరోజు మనము చేస్తుండేటువంటి పాపాలకు అనుభవించవచ్చా? అంటే శిక్ష ఒకరిది, నేరము మరొకరిది. నేరం ఒకరిదైతే శిక్ష మరొకరికి ఇది అసంబద్ధం. ఇక రెండవది, 2000 క్రితం శిక్ష ఈరోజు మనం చేస్తున్నటువంటిది నేరం. నేరం తర్వాత శిక్ష విధింపబడుతుంది, కానీ శిక్ష తర్వాత నేరం అనేటువంటిది అసంభవం. దేవుడు నిరపరాధి రక్తాన్ని కోరేటువంటి రక్త పిపాసి కాదు, నరబలిని కోరేటువంటి కర్కోటకుడు కూడా కాదు. నరబలి లేదా దైవ బలి లేదా దైవ కుమార బలిని ద్వారా పాప క్షమాపణ అనేటువంటిది అసంభవం, అది సబబు కూడా కాదు. పాప క్షమాపణ కొరకు దేవుడు తానే నరుడుగా మారి నా లోకంలో నివసించి ప్రాణత్యాగం చేస్తానని ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తలు కానీ ప్రకటించలేదు. పైగా ఆయన నరుడు కాదని, లోకంలో నివసించడని, ఆయన అదృశ్యుడని చెప్పబడింది. ఇవన్నీ అబద్ధాలు అయితేనే యేసు వారిని మనము దేవుడు అనేసి నమ్మాల్సి ఉంటుంది. ఇక మన పాపాల కోసం సిలువ మరణం పొందాడన్నది అవాస్తవం. ఆయనను ఎవరు చెప్పను లేదు, ఆయన సిలువను ఎక్కించను లేదు. ఇక ఆ విషయం మనం మధ్యాహ్నం చర్చిద్దాం. ఇక ప్రాక్టికల్గా ఆలోచించండి, దేవుడు యేసును దేవుడిగా విశ్వసించి తన సొంత రక్షకునిగా అంగీకరించి తన కోసం సిలువగా మరణించాడని విశ్వసించి తన పాపములను ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం పొందినటువంటి వాడు తన సహోదరుని మీద కోపపడితే శిక్ష ఉంటుందా? వ్యర్థుడా అని చెబితే శిక్ష ఉంటుందా? ద్రోహి అని చెప్పేవాడు నరకాన్ని తప్పించుకోగలుగుతాడా?
ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తే అతను రక్షింపబడతాడా? యేసు రక్తం ఈ పాపాల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందా? ఇందాక చెప్పారు ఆజాద్ గారు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది అనేసి. ఈ పాపాలు కనుక చేస్తే మనకు విముక్తి ఉంటుందా బాప్తిస్మ తీసుకున్న తర్వాత కూడా అని నేను తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాలను మన బ్రదర్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఇక రెండవ విషయం, ఈ డిబేట్ విషయానికి వస్తే ఈ డిబేట్ విషయానికి వస్తే ఎన్నో చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత మొట్టమొదట మీరు ఎవరు మాట్లాడినా పర్వాలేదని నేను ఒప్పుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన రవీంద్ర గారు ఏమన్నారంటే, మొదట మీరు మాట్లాడండి, రెండవది మా వాళ్ళు మాట్లాడతారు ఫస్ట్లో అన్నారు. సరే ఆయన చెప్తుంది. తర్వాత 10-15 రోజులకు ఆయన ఫోన్ చేసి, లేదంటే ఫస్ట్ మేము దీంట్లో మాట్లాడతాం అన్నాము కదా అని, లేదండి అనేసి నేను ఆ రికార్డును పంపించిన తర్వాత ఫస్ట్ మొదటి చార్జ్ నాకు అప్పుడే వచ్చింది నేను, కాబట్టి రికార్డు మీకు మళ్ళీ తిరిగి చూపిస్తాను. ఇక రెండవ విషయం, ఇక్కడికి ఇప్పుడు వచ్చే పాటికి మళ్ళా నేను కాదు ఆయన మాట్లాడతాను. సో ఈ విధంగా కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా మనము ముందుగానే కొంచెం చర్చలు జరుపుకొని చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.